దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఆర్మీ అధికారి ఈరోజు వి మీడియా న్యూస్ క్యాలెండర్ ని దేశభక్తి ఉట్టిపడే క్యాలెండర్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా 75 సంవత్సరాలు భారతదేశం ఆజాదిక అమృతోత్సవ కార్యక్రమం చేసుకుంటుంది. యువత విద్యార్థులు దేశభక్తితో దేశ సేవలో ఎలా పాల్గొనాలి, త్రివిధ దళాల్లో ఎలా చేరాలి, దేశ రక్షణ కోసం ఎలా కృషి చేయాలి అనేది ఇప్పుడు మనం ఇండియన్ ఆర్మీలో అధికారిగా పనిచేసిన కృష్ణారెడ్డి గారి మాటల్లో విందాం. నేను ఇండియన్ ఆర్మీలో బ్లాక్ హ్యాట్ కమాండోస్లో అట్లాగే న్యూక్లియర్ రిలేటెడ్ యూనిట్లో 18 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో పనిచేయటం జరిగింది. సో నేను 1986లో ఎండోల్ అయిన తర్వాత 2003లో నేను రిటైర్ అవ్వటం జరిగింది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ కోసం. సో ఆ తర్వాత మా అబ్బాయిని కూడా ఆర్మీ సైడ్ దేశానికి ఇంకొక లీడర్ని ప్రొడ్యూస్ చేసి ఇవ్వటం జరిగింది. సో అట్లాగే అప్పటి నుంచి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సోషల్ వర్క్లో, స్కిల్ డెవలప్మెంట్లో యాజ్ అ సోషల్ ఎంటర్ప్రైనర్గా పనిచేస్తున్నాను. అంతకుముందు కూడా నేను అనేక కార్పొరేట్స్కి వర్క్ చేశాను. సో కార్పొరేట్స్కి వర్క్ చేస్తున్నప్పుడు నాకున్న స్కిల్స్ని సమాజానికి ఇస్తే ఉపయోగపడుతుంది, భారతదేశానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ఫౌండేషన్ స్థాపించి ఇలాంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. సో ఈరోజు వీ మీడియా ద్వారా ఈ క్యాలెండర్ని రిలీజ్ చేసినందుకు యాక్చువల్లీ ఐ కంగ్రాచులేట్ యూ శ్రీధర్ గారు. ఎందుకంటే ఈ వీ మీడియా న్యూస్ నేను గత 2-3 ఇయర్స్లో చూస్తున్నాను. మీరు ప్రతి మూలకు వెళ్ళి దేశ యువతకి ఇస్తున్నటువంటి స్ఫూర్తిని, తర్వాత ఈ ఆజాదీక అమృతోత్సవం సందర్భంగా ఇంత బ్యూటిఫుల్ క్యాలెండర్ని మీరు రిలీజ్ చేసి మన యూత్ని ఒకసారి అంటే మోటివేట్ చేసే విధంగా మీరు ఈ క్యాలెండర్ని రిలీజ్ చేసినందుకు కేకేఆర్ ఫౌండేషన్ తరఫులో మరియు లీడ్ ఇండియా తరఫులో కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేసుకోవాలని, యువతకి మీరు ఆదర్శంగా ఉండాలని, ఈ వీ మీడియా ఇకపైన కూడా ఎన్నో న్యూస్ కవర్ చేస్తూ ఎంతోమంది యూత్కి బాసటగా నిలవాలని కోరుతూ మరొకసారి మీకు కంగ్రాచులేషన్ చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా అనేక అంటే లక్షల్లో కాదు కోట్లలో ఈరోజు భారతదేశం మీకు అందరూ తెలుసు 60% యూత్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 25-30 crores యూత్ ఉంది ఈరోజు యాజ్ ఆన్ టుడే. సో మనం భారతదేశం నుండి మొత్తం ప్రపంచానికే మన యూత్ని, మెన్ పవర్ని, హ్యూమన్ రిసోర్స్ని క్రియేట్ చేయగలము. అలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వారు ఉండటం, సమాజంలో అన్ని విషయాల గురించి యూత్కి తెలియపరచడం, కెరీర్ డెవలప్మెంట్ గురించి చెప్పటం, అట్లాగే డిఫెన్స్ సర్వీసెస్ గురించి, దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి చాటి చెప్పాల్సినటువంటి అవసరంలో మీరు పాల్గొన్నందుకు ఇలాంటి క్యాలెండర్ ఇంకా ఉపయోగపడుతుందని కోరుకుంటూ అండ్ ఇట్లా ఇలాంటి మంచి పనులు ఇంకా ఫ్యూచర్లో చేయాలని కోరుతూ నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తూ